కాలన్నా కూడా తపస్సు చేసే పరిస్థితి కొంతమంది రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు జనసేన పార్టీ కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి విరాళాలు ఇచ్చే పరిస్థితి. ఏం బాబాయ్, మరి ఆ రోజు పాదయాత్రలో నేను ఉన్నా, నేను విన్నా, నేను రైతు రాజ్యాన్ని తీసుకొస్తా, రైతుల పాలన అందిస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి జరగ తెలియట్లేదు, రైతులు ఇబ్బందులు తెలియట్లేదు, అంతా మోసమే. ఎందుకని? ఎందుకంటే ఇసుక ఉంది, ఇసుక తీసుకెళ్లి ఒకడికి ఇచ్చాడు ఎమ్మెల్యేకి, ఇస్తే వాడు టక్కు 2000 అంటున్నాడు. అయ్యా 200 రూపాయలు టక్కు, 1000 రూపాయలు 2000 రూపాయలు. ఇంకా మనం ఏం చేద్దాం, ఇల్లు ఏం కడతాం, రైతు ఏం కడతాం ఇల్లు? ఈ రోజు ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఇనుము 100 లక్షల రూపాయలు అయిపోయింది, 90000 అంటున్నారు. పశువు 5000 అంటున్నారు. గిట్టుబాటు గిట్టుబాటు మిరగాయ కాయకుండా పోయింది, పురుగు పురుగు వచ్చి. మనం ఏం చేస్తాం? వరి గతంలో ధాన్యం పరిస్థితి ఏంటి? ధాన్యం వీళ్ళు అంటున్నాడు, డబ్బులు కూడా ఇట్లేదు, డబ్బులు కూడా రావట్లేదు. మొదలు కొన్నాడు, కొన్నాడు, కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఆపాడు, ఇంకా ఇయ్యాలంట. వ్యవసాయం చెయ్యాలి అంటే 1 రూపాయి పెట్టుబడి పెట్టాలి అంటే చేసామండి. మేము బీడు పెడతామే, ఇక మనుషులు దొరకట్లే, కాదు నొప్పితే అట్టకి కళ్ళం. ఇంతకుముందు కనీసం 10కి కూలి వాళ్ళు వచ్చేవాళ్ళు, వచ్చేప్పుడు రాట్లా. ఎందుకని అంటారు? ఎందుకంటే 40 ఏళ్ళకి 20 ఏళ్ళు 10 ఏళ్ళు అంటున్నాడు, అమ్మడు అంటున్నాడు, పిల్లలకి చదువు అంటున్నాడు, ఆగజేస్తున్నాడు, రైతు చేయట్లేదు. మరి అమ్మకి ఏం చేస్తాయి? రైతు ఏది కనపడుతుందిగా, మీ అందరు చూస్తున్నారుగా, మనం చేసేదే ఉంది. మరి దీనికోసమే ఓట్లు వేసామంటావా? మరి మనమా వేసారు, అందరూ ఏదో హోలీ వేసారు, వేసరికి ఆడే మొగుడు అయ్యాడు. ఇప్పుడు నీ పొట్టాడు, నీ పొట్టాడు అన్న నోరు తెలిసి అడితే నేను సార్ నా కొడుకుని అడిగేస్తాను. అది ఆ పరిస్థితుల్లో గట్టిగా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎట్లా బాబు, అంటే గతంలో ఇలాంటి పరిపాలన ఎప్పుడైనా చూసారు? ఇప్పుడు ఇందిరాగాంధీ ఉండగా గాలి వస్తే 10 బొంగులు ఇచ్చింది, 10 1 తాటాకి ఇచ్చింది. ఇన్ని ఇల్లు కడతా అంటే ఆయన ఇల్లు కట్టాడా? ఆయన బిల్డింగ్ కట్టాడా? పొలం చూపించారు కానీ ఇల్లు ఒక ఇల్లు లేదు కదా. ఆ డబ్బంతా ఇడే తెంగేస్తున్నాడు, అర్థం కదా. ప్రజలు తెలుసుకోలేరంటావా? తెలుసుకుంటున్నారు, తెలుసుకుంటే దిగమంటున్నారు. రాత్రి ఒక అమ్మాయి పోటాడుతుందిగా, జగన్ అన్న నీకు వేసాము, మేము మా సంగతి అసలు రూపాయి రైతుగా మీరు ప్రశ్నించరా? ఏం చేస్తాం మేము, ఏం చేస్తాం? ఇప్పుడు ఈ రోజున పండించావు బాబు, పంట 6 గాలం శ్రమించి పండించావు, 5000 వచ్చే పరిస్థితి అంటున్నావు, సరిపోతుందా నీకు గిట్టుబాటు? గిట్టు చాలు. మరి నువ్వు ప్రశ్నించవా? నేను ఇట్లా పొలం వేసా, వేసామంటే మన రైతుని రైతుని లెక్క చేయట్లేదు కదా. మరి రైతులే బాబు, ఆ రోజున నేను రైతు రాజ్యం రాజ్యాంగ పాలన చేస్తాను, నాశనం చేసేది అమ్ముపోతాడు అందరిని. రైతుని మీ పుట్టాడు ఉద్యోగం రాకుండా, ఉద్యోగి డబ్బులు ఇట్లేదండి అంటే రాత్రి సైజ్ వినపడుతుంది కదా వార్తలు. మరి ఎట్లా, మరి ఇప్పుడు కనీసం పిల్లలకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఏమి లేవు, మరి ఎట్లా బాబు? లేబర్కి, ఆ లేబర్కి వస్తున్నాడు. ఇదేనా ఉద్యోగం, ఇదేనా పరిపాలన అంటే? అంతే మరి, అవి కూడా 1000 కోట్ల అప్పులు తెచ్చి అప్పే అప్పే భవిష్యత్తు మీద భారం పడదా? మనకే పడుద్ది, మనకే. అప్పుడు కరెంట్ బిల్లు ఆయిల్ 115 రూపాయలు అయిపోయింది, 60 రూపాయలు 70 రూపాయలు ఆయిల్ ఎంత పెరిగింది ఈరోజు వచ్చినాక, 3 ఏళ్ళ చేసేదాం మనం. ఇప్పటికైనా ఏమైనా ఆలోచిస్తారంట ప్రజలు, ఏంటి ఏం జరిగింది, ఏం చేస్తారో? మరి లేబర్తో ఉంది, మన ధరలు పెరిగిపోయి లేబర్లో ఉంది, మార్పు వస్తే మార్పు వచ్చింది, చెప్పడం మనం. ఇప్పుడు తాజాగా కరెంటు బిల్లులు కూడా పెంచారు, కరెంటు కోతలు, కరెంటు కోతలు 100 ఇంటికి అయితే మళ్ళీ డబుల్ అంటున్నాడు, 200 అయితే 3 డబుల్ అంటున్నాడు, 1000 కాలితే అంటున్నాడు. ఏం చేస్తాం మరి, ఏం చేస్తాం మనం, కొడలేదు ఏమైంది, ఏమేళ్ళు ఇసుక 200 మా కోరి ఉండేది, ఇవాళ అది 2000 రూపాయలు. గత ప్రభుత్వంలో ఎంత వచ్చింది బాబు మీకు అదే ఇసుక? 200 రూపాయలు, 200 రూపాయలకు వచ్చింది. 500 ఇంటికి జరిగేది, 1000 రూపాయలు తోలితే ఈ మధ్య తోలితే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళ మళ్ళీ అది 6000 ఉంటుంది. 6000 రూపాయలు కోరియే 2000గా, ఇంకేం చేస్తాడు? మరి ఇదంతా తెలియదా ప్రభుత్వ పెద్దలకి? ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కదండి, తెలుసు వాళ్ళకి, వాళ్ళకంతా తెలుసు, తెలిసి వాళ్ళు వాళ్ళకే మంచి మంచి వాళ్ళకే చెప్తున్నాడు. ఆ బుర్ర వాడు ఆడేవాడు ఉంచుదేవా, ఆడికి కోరి ఆడు అంటున్నాడు, మీటింగ్ కూడా చెప్పలేదు. నానిగుడు ఆడు ఆడుద్దరు, రెండు ఉండరు, ఈయన నాయకు. ఇప్పుడు అయితే ప్రజలు కొంచెం ఆలోచించే పరిస్థితిలో ఉన్నారంట, ఉండరు, కొద్దిగా ఉండరు, 100కి 70 మంది వచ్చేసారు. ఇప్పుడు హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. Ilanti interesting videos kosam tappakunda maa channel ni subscribe cheyandi.